ఇప్పుడు ఇది కరుణ అనేది వాళ్ళ నాన్న ముత్తువేలు ముత్తువేలే ఆయన ఉంది ఇక్కడే 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 ఇదే ఇదే ఈ గడ్డే ఇక్కడే ఆయన కరుణ అనేది పుట్టింది పుట్టింది కూడా ఇక్కడే ఇక్కడ ఇక్కడ పుట్టి ఆయన రచిగాడు ఇది రాచేవాడు కదా ఇక నా దాంట్లో పడ్డాడు ఇక దాంట్లో పడి ఇక్కడి నుంచి ఇంకో నా పన్నాళ్ళు తెనాల సైడు పన్నాళ్ళు వచ్చాడు తెనాల మీటింగ్ వచ్చాడు వచ్చి నేను ఏ ప్రకాశం చెల్లవాడని చెప్పాడు ఆమె అక్కడి నుంచి కాదు మాత్రం இந்தியாவோட தென்பகுதியில் இருக்கிற நாம் எல்லாமே தனி கூட்டம். நாம இந்தியர்களே கிடையாதுப்பா, திராவிடர்கள். ஆனா தமிழ் தான் நம்ம உயிர் மூச்சு. நாங்க தமிழ் சங்க பரம்பரை. எங்களால தான் தமிழே இன்னும் இங்க இருக்குன்னு பல விதமான உருட்டுகளை ஊப்பி சொல்லிட்டு இருக்கிற நேரத்துல ஆந்திரால இருந்து சூடா ஒரு வீடியோ வெளியாகி இருக்கு. ஆந்திரா ஒங்கோல் பக்கத்துல இருக்கிற செருவகொம்பபாளையம்ங்கிற கிராமத்துல தான் முன்னாள் முதல்வர் கருணாநிதி அவர்களோட குடும்பமே இருந்திருக்காங்க. அங்கேருந்து தான் இந்த வீடியோ வந்திருக்கு. அவரோட அப்பா திரு முத்துவேல் அங்கே இருந்த வீடு இப்போ இடிஞ்சு போயிருந்தாலும் அந்த ஞாபகங்கள் எல்லாமே அந்த கிராமத்தில் இருக்கிறவங்க பகிர்ந்திருக்காங்க. திரு கருணாநிதி கூட அந்த வீட்டில் தான் பிறந்து வளர்ந்துருக்கிறாரு. இவ்வளோ பெரிய தலைவர் பிறந்து வளர்ந்த வீட்டை அப்படியே கண்டும் காணாமல் விட்டு வச்சிருக்கிறாங்க. தமிழ்நாடு முழுக்க எவ்வளவோ சொத்து இருந்தாலும் அப்பா பிறந்த இடத்துல சின்னதாக ஒரு குடிசையாவது வைக்கக்கூடாதா? பேனா சிலையை கடலுக்கு நடுவில் வைக்கிறத விட அவர் பிறந்த இடத்துல வைக்கிறது தானே சிறப்பாக இருக்கும். என்னானாலும் நம்மெல்லாம் திராவிடர்கள் இல்லையான்னு பல கேள்விகள் எழும்பியிருக்கு. ஓங்கோல்னு சொன்னாலே கடுப்பாகிற ஊப்பீஸ் இப்போ எப்படி முட்டு கொடுப்பாங்க? ஆனாலும் உண்மைகள் கசக்கத்தானே செய்யும் பிரதர்னு இந்த வீடியோவை நிறைய பேர் ஆர்வமாக பகிர்ந்துகிட்டு இருக்காங்க. ఇప్పుడు ఇది కరుణ అనేది వాళ్ళ నాన్న ముత్తువేలు ముత్తువేలే ఆయన ఉంది ఇక్కడ 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 ఇదే ఇదే ఈ గడ్డే ఇక్కడే ఆయన కరుణ అనేది పుట్టింది పుట్టింది కూడా ఇక్కడే ఇక్కడ ఇక్కడే పుట్టి ఆయన రచిగాడు ఇది రాచేవాడు కదా ఇక నా దాంట్లో పడ్డాడు ఇక దాంట్లో పడి ఇక్కడి నుంచి ఇంకో నా పన్నాళ్ళు తెనాల సైడు పన్నాళ్ళు వచ్చాడు తెనాల మీటింగ్ వచ్చాడు వచ్చి నేను ఏ ప్రకాశం చెల్లవాడని చెప్పాడు ఆమె అక్కడి నుంచి కాదు మాత్రం అదే వాళ్ళ పొలాలు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ మేము చేసుకుంటున్నాము అదే సంగతి ఆయన కాడ కరుణానిధి గారి ఇంటి దగ్గర ఉన్నామండి రెండు రెండు వాళ్ళంటే కరుణానిధి ఇంటి దగ్గర ఉన్నాం సచివాలయం దగ్గర అయితే చెప్తారు ఇల్లు వాళ్ళ వాళ్ళ పొలాలు ఆస్తులు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఉన్నాయంటే మేము సన్నగా తలక తీసుకొని సాగు చేసుకుంటున్నాం మీరు వాళ్ళు ఉన్నాయి పొలాలు ఆడ పొలాలు మట్టి ఉన్నాయి కానీ వాళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు రారు ఇప్పుడైనా ఇటీవలైనా కానీ మా వాళ్ళు అనుకుంటున్నాం కానీ ఆయన బొమ్మను వేసిద్దామని దాంట్లో నేను తిరుగుతుంటా ఏది ఏది సందర్భం వచ్చినా మెయిన్ రోడ్ పెడదాం అప్పుడు వచ్చే పోవడం చూస్తారు కదా అదా ఇప్పుడు పోయి నేను చెప్పేసి వెంకటపల్లి మీరు కూడా మీ వాళ్ళనా అంటే ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడం మీకు కూడా సంతోషం అంటారు మీ స్థానికుడిగా మీ చుట్టాలుగా అంటే కమ్యూనిటీ కాబట్టి సంతోషమ్మా కాదు నేను నాయి బ్రాహ్మణులు ఇప్పుడు మంగళ అనేది కాస్త నాయి బ్రాహ్మణులు అంటున్నారు బీసీల ఐక్యత బాగుండాలి మూడు తరంలోనూ నాలుగు తరంలోనూ